ప్రతీక్. ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. తన నటనతో అభినయంతో అందరినీ ఆకట్టుకున్న కార్తీక్ తెలుగు ప్రేక్షకులకు ఒకప్పుడు బాగా దగ్గరగా 1980ల హీరోగా పీక్ స్టేజ్లో ఉన్న కార్తీక్ టాలీవుడ్లో కూడా అభినందన లాంటి సూపర్ డూపర్ సినిమాలు నటించి ఇక్కడ కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. నిజ జీవితంలోకి వెడితే చెన్నైలో జన్మించిన కార్తీక్ బ్యాచిలర్స్ డిగ్రీ వరకు చదువంతా అక్కడే పూర్తి చేశారు. తన తండ్రి ఆర్మొత్తు రామన్ కూడా బాలీవుడ్లో అగ్రనటుడు కావడంతో అందరిలాగానే తాను కూడా చిన్నప్పటి నుంచి హీరో కావాలని కలలు కన్నాడు. చదువు పూర్తి కాగానే తమిళ టాప్ డైరెక్టర్ అయిన భారతీరాజా దర్శకత్వంలో అలాగే ఓయి ఒత్తులే అనేటువంటి ఓ సినిమాతో తెరంగేట్రం చేశారు. ఆ సినిమాకు గాను తమిళనాడు కాబిన్ నుంచి అవార్డు కూడా అందుకున్నాడు. మణిరత్నం, భారతీరాజా, కె బాలచంద్ర వంటి అందరు టాప్ డైరెక్టర్స్తో నటించిన కార్తీక్ హాలీవుడ్లో తలకంటూ ఒక మంచి మార్కెట్ని సంపాదించాడు. దాదాపు 100 సినిమాలు నటించిన కార్తీక్ టాలీవుడ్లో కూడా వచ్చాడు. తాను తమిళ హీరోలా తెరకేటం చేసిన సినిమా అలాగే ఓయి ఒరుతులే. ఈ సినిమా తెలుగులో సీతాకోక చిలుక అనే పేరుతో భారతీరాజా రీమేక్ చేశారు. ఆ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో. ఇక ఆ సినిమాలో పాటలైతే ఇప్పటికీ ఎవర్గ్రీన్ హిట్స్గానే నిలిచిపోయాయి అనేటంలో అతిశయోక్తి లేదు కదా. అంతేకాదు, అతను మణిరత్నం దర్శకత్వంలో నటించి తమిళంలో విడుదలైన సూపర్ డూపర్ హిట్ అయినటువంటి అగ్ని నక్షత్రం తెలుగులో ఘర్షణ పేరుతో విడుదలై తెలుగు ఇండస్ట్రీకి ఒక ట్రెండ్ సెటర్గా నిలిచింది. అప్పటి నుంచి తన అద్భుతమైన హీరోగా తెలుగునాట కూడా ముద్ర వేసుకున్నారు. హీరోగా తన కెరీర్ మంచి పీక్ స్టేజ్లో ఉన్న సమయంలోనే ఒక హీరోయిన్తో చక్కర్లు కొడుతున్నాడన్న రూమర్స్ కాలీవుడ్లో హల్చల్ చేశాయి. 1980 ఇందులో క్వీన్ చిత్రంలో నటించేటప్పుడు ఆ సినిమాలో హీరోయిన్గా నటించిన రాగిణితో ప్రేమలో పడ్డట్టు వీరి ప్రేమ వ్యవహారం మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఆమెని పెళ్లి చేసుకోవడం జరిగింది. వాళ్ళకి ఇద్దరు పిల్లలు, గౌతమ్ కార్తీక్, మన్ కార్తీక్. ఇదిలా ఉంటే తాను నటించిన సూపర్ హిట్స్ ఘర్షణ ప్రభావమో ఏమో, ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ రెండో పెళ్లి చేసుకున్నారు. ఈసారి హీరో పెళ్లి చేసుకుంది ఎవరో కాదు, ఏకంగా తన భార్య చెల్లెల్ని. ఆమె పేరు రతి. ఆమెకి ఇన్ని కలిపి మళ్ళీ ఒక కొడుకు. ఇలా తన నిజ జీవితంలో తనకు నచ్చినట్టుగా, తను చేసినట్టు తన సినీ కెరీర్ని వచ్చినట్టుగా తన అద్భుతమైనటువంటి జీవితాన్ని మలుచుకున్నాడు. కెరీర్ని కూడా ఇష్టం వచ్చినట్టు టర్నింగ్లు ట్విస్ట్లు ఇచ్చేసుకున్నాడు కార్తీక్. తన కెరీర్ మంచి పీక్ స్టేజ్లో ఉన్న సమయంలోనే పాలిటిక్స్లోకి కూడా అడుగు పెట్టాడు. జయలలిత అతడికి సీటుని నిరాకరించడంతో కోపంతో సొంత పార్టీ పెట్టిన కార్తీక్ ఎలక్షన్స్లో పోటీ చేసి ఘోర పరాజయం పాలయ్యాడు. ప్రస్తుతం సినిమా రంగంలో మళ్లీ అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టిన కార్తీక్ తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించారు. మరి ఇలా అయినా కార్తీక్ సక్సెస్ సాధిస్తారేమో చూద్దాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.